ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతు బంధు పథకం డబ్బును వడ్డీ కింద జమ కడుతున్నాయి బ్యాంకులు. రెన్యువల్ చేసుకుని రుణాలు ఇచ్చేందుకు సైతం వెనకాడుతున్నాయి. దీంతో వర్షాకాలం పంట కోసం పెట్టుబడి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి రైతుల కష్టాలపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వానాకాలం పంట కోసం రైతులు సిద్ధమయ్యారు. ఇప్పటికే దుక్కి దీన్ని పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే బ్యాంకులు మాత్రం రైతుల్ని వేధిస్తూనే ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలకు లక్షలు కోట్లు రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకులు రైతులకు వచ్చేసరికి వేల లక్షల్లో రుణాలు ఇచ్చేందుకు మాత్రం అనేక కొర్రీలు పెడుతుంది. ఇటు ప్రభుత్వం నుంచి రైతు బంధు ఇటీవల విడుదలైనా కూడా రైతు బంధు డబ్బులను కూడా వడ్డీ కింద జమ కట్టడంతో చాలామంది రైతులు ఇప్పుడు పంట కోసం పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మనకు సంబంధించిన ఒక రైతులు ఉన్నారు సార్, చెప్పండి. రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు ఇబ్బందులు పెడుతున్నారు, మీరు ఏ పంట వేయడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు? బ్యాంకుల నుంచి రుణాలు ఎట్లా ఉన్నాయి? అంటే రైతులకు సంబంధించి, బ్యాంకులకు సంబంధించి వాళ్ళు రుణాలు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మీ వరకు ఎట్లాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు? అయితే మేము, మాది గన్నారం విలేజ్, ఇందల్వే మండల్, నిజామాబాద్ జిల్లా. నా పేరు వెంకటరెడ్డి. అయితే రైతులుగా మాకు ఉన్న ఇబ్బందులు ఏంటంటే, రైతు రుణమాఫీ అని చెప్పేసి ఏదైతే గవర్నమెంట్ ఎలక్షన్లకు ముందు చెప్పిందో దాన్ని దఫదఫాలుగా వేస్తున్నట్టుగా ఏదో పేపర్లలో న్యూస్లు వస్తున్నాయి తప్ప, రైతుకు ఏ చిన్న రైతు నుంచి పెద్ద రైతు దాకా కూడా రుణమాఫీ అనేది ఇప్పటికీ కాలేదు. దాంతోపాటు పాస్బుక్లలో పాత నంబర్లను ఉన్నట్టు ఎక్కియకుండా ఈ పాస్బుక్ల ఇష్యూ ఒకటి రెవెన్యూ ఆఫీసులకు పోతే ఆ రెవెన్యూలా కూడా ప్రతి ఒక్కడికి పాస్బుక్ల పాత రికార్డు ప్రకారంగా ఉన్న భూములను కూడా ఈ కొత్త పాస్బుక్లలో ఎంట్రీ కాలేదు. కొన్ని ఇబ్బందులు ఇవ్వుంటే మళ్ళా రైతులకు రుణమాఫీ విషయంలో ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అయింది, నాదైతే 50,000 రుణమాఫీ అన్నదని చెప్పేసి రైతులు ఒక బేఫికర్గా వాళ్ళు రినివల్ చేసుకోకుండా పోయారు. కాకపోతే రైతులు రినివల్ చేసుకున్నప్పుడు దానికి వడ్డీ అనేది మాఫీ రాదు. అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి 4,000 చొప్పున ఇచ్చే వడ్డీని జమ చేస్తలేదు. ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది 4% రైతులకు ఏదైతే క్రాప్ లోన్ ఉన్నదో దానికి ఇంట్రెస్ట్ను రాష్ట్ర ప్రభుత్వం 4% ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం 3% ఇవ్వాలి. అది ప్రతి రైతు ఏకకాలంలో, అంటే ప్రతి సంవత్సరం లోపల రినివల్ చేసుకున్న రైతులకి వర్తింపజేస్తాయని చెప్పేసి బ్యాంకులు చెప్తాయి. మన తెలంగాణ గవర్నమెంట్ ఏమో ఇప్పటికీ, అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, ఈ కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతవరకు అయితే ఏ ఒక్క బ్యాంకులో కూడా 4% వడ్డీని గవర్నమెంట్ ఇవ్వలేదు. కేంద్రం అయితే రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు 3,000 రూపాయలు వేస్తుంది. మీరు గతంలో పంట కోసం ఏదైనా లోన్ తీసుకున్నారా, దాన్ని రెన్యువల్ చేసుకున్నారా? ఇప్పుడు బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా? మేము గతంలో తీసుకున్న పంటల కోసం లోన్లు తీసుకున్నాం. కొంచెం తెలిసిన వాళ్ళేమో రెన్యువల్ సంవత్సరం చేసుకుంటేనేమో రెన్యువల్ చేసుకుంటే వాళ్ళకి చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. కొత్తగా ఏదైనా ఇబ్బందులు ఉండే, అంటే వాళ్ళకు తెలిసో తెలియకనో వాళ్ళు పోయేసరికి ఇప్పుడు రైతు బంధు డబ్బులు కానీ వడ్ల డబ్బులు కానీ పడుతున్నాయి కాబట్టి అవిట్లను వడ్డీ కింద కానీ రెన్యువల్ చేసుకో, వడ్డీ కింద జమ చేసుకుని, అంటే ఇప్పుడు సంవత్సరం లోపల రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి వడ్డీ అనేది మాఫీ కాదు. కేంద్రం 3,000 ఇయ్యది, ఈ రాష్ట్రం 4,000 ఇయ్యది. రాష్ట్రం అయితే ఆల్రెడీ ఇస్తనే లేదు, రైతుకేమి తోడ్పాటు ఏమి ఇస్తలేదు. ఒక రైతు బంధు ఒకటి చూపిస్తున్నారు, ఆ రైతు బంధు బూచి చూపించి రైతులను నట్టేట ముంచుతున్నారు. సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తామని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి కనీసం సోయాబీన్ అనే మాకు ప్రధాన పంట, మా మండలంలో సోయా వేస్తాం మేము, మా గన్నారం విలేజ్లో సోయాలు కూడా వచ్చే ఈ సంవత్సరం అసలు సీడే లేదు. ఒక సీడ్ బ్యాగ్ వచ్చేసి 4,000 వరకు పెట్టి కొనుగోలు చేసిరు రైతు. ఇప్పటికీ ఏ రైతు ఏ విధంగా సుఖంగా లేడు. ఒక రైతు బంధాన్ని బూచి చూపించి గవర్నమెంట్ చిన్న పిల్లవాళ్ళకు చాక్లెట్ చూపించి లోపరుచుకున్నట్టుగా రైతు బంధుని చూపించి రైతులను మోసం చేస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ అనేది పక్క. సార్ మీరు చెప్పండి, రైతు బంధు డబ్బులు ఇటీవల రైతు ఖాతాల్లోకి వచ్చాయి, అయితే బ్యాంకులు దాన్ని రుణానికి సంబంధించినటువంటి వడ్డీగా జమ చేసుకుంటున్నాయి, రైతులకు అందించట్లేదు అని అంటున్నారు. మీ వరకు ఎట్లాంటి సమస్య ఎదుర్కొన్నారు? సార్, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పెద్ద సమస్య ఏంటంటే, రైతు బంధు వేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వము ఏదైతే చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో, ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు దాని మీద అవగాహన లేదు. బ్యాంకులలో ఇంతకుముందే లోన్ తీసుకున్నారు, గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అది మొత్తానికి మాఫీ అని చెప్పేసరికి ఎవరు రైతులు కూడా బ్యాంక్కి వెళ్ళడం లేదు. అయితే ఇంకో వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రైతు బంధు డబ్బులు వేసిన తర్వాత తీరా బ్యాంక్కి వెళ్ళేసరికి మీది క్రాప్ లోన్ ఉంది, దాన్ని మీరు వడ్డీ కడితే దీన్ని రిన్వాల్వ్ చేసుకోవాలని చెప్పి వడ్డీ కింద జమ చేసుకొని మిగతా ఏదైనా వస్తే ఇస్తున్నారు చిన్న విధా లేకుంటే లేదు. అదేవిధంగా రైతులకు పెద్ద సమస్య ఏంటంటే, అవగాహన ఉన్న రైతులు తక్కువ మంది ఉంటారు మన దగ్గర, రూరల్ ఏరియా కాబట్టి. ఎవరో పెద్ద పెద్ద రైతులు ఇప్పుడు రియల్టర్లు వాళ్ళని పెద్ద వందల ఎకరాలు కొన్నోళ్ళు, వాళ్ళు లక్షల కోట్ల అప్పులు తీసుకొని వాళ్ళు టైం టు టైం చేసుకొని వాళ్ళు అన్ని సబ్సిడీలు పొందుతున్నారు. కానీ చిన్న రైతుకు వచ్చేసరికి
ఏదైతే ఈ ధరణి పోర్టల్ ఏదైతే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా కష్టాలు ఎక్కువైనాయి. వచ్చిన వాళ్ళకు బాగానే ఉంది, రాని వాళ్ళకు నంబర్ మిస్ అవ్వడమా, కొంతమందికి ఇప్పటి కూడంగా టోటల్ 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతుకు ఇప్పటి కూడా పాస్బుక్ రాలేదు. వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం ఉన్నదంటే కనీసం పండించిన పంట అమ్ముకోవాలంటే కూడా పాస్బుక్ జిరాక్స్ అడుగుతారు, ఆధార్ జిరాక్స్ అడుగుతారు. కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళకు అలాంటి ఇబ్బంది వలన ఇప్పటికి కూడా వాళ్ళు పాస్బుక్ ఇవ్వలేకపోతున్నారు. వేరే వాళ్ళ పేరు మీద పెడితే డబ్బులు వస్తాయో అనే ఇబ్బందులు కూడా రైతులు ఉన్నారు. మొత్తంగా ఇది పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేసేందుకు వానాకాలం పంట కోసం సిద్ధమయ్యారు. ఈసారి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 5 లక్షల మంది రైతులు ఉన్నారు. గత సీజన్లో తీసుకున్నటువంటి 2400 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. ఆ 2400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సీజన్ లాస్ట్ సీజన్లోనే రుణాలు ఇచ్చినట్టుగా లీడ్ బ్యాంకు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈసారి రుణాలు ఇచ్చేందుకు మాత్రం బ్యాంకులు కొరువులు పెడుతున్నాయి. ఇటు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను కూడా వడ్డీ కింద జమ చేసుకున్నాయి. వడ్డీ కింద జమ చేసుకుంటూ చాలామందికి రుణాలు ఇచ్చేందుకు అంటే ఆ రైతు బంధు ఇవ్వాలని కూడా ఫ్రీజ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా బ్యాంకులు ఇవ్వాల్సినటువంటి లోన్ కూడా గ్రామీణ బ్యాంకుల వరకు వస్తే మాత్రం 50,000 వరకు లోన్లు ఇస్తున్నాయి. అదే వేరే ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి మాత్రం 39,000 వరకు లోన్లు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ లోన్లు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే గతంలో ఇచ్చినటువంటి లోన్స్ విషయంలో ప్రభుత్వం కనుక ఒకవేళ వడ్డీ కానీ లేదంటే రుణమాఫీ కానీ జరిగి ఉంటే, లేదు అనంటే అవి కంప్లీట్గా రైతు కట్టున్నా లేదంటే రెన్యువల్ చేసుకున్నాం వీటికి మాత్రమే ఇస్తున్నారు. ఎవరైతే రైతులు ఇంకా ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇప్పటి వరకు లోన్స్ శాంక్షన్ చేసే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇక బ్యాంకుల వైపు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే కరోనా సమయం కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ని తీసుకోలేదు, ఎంప్లాయీస్ పనిచేయడం లేదు కాబట్టి ఆలస్యం అవుతుంది అనేటువంటి కారణాలు, రకరకాల కారణాలు అయితే బ్యాంకుల నుంచి కూడా వెలువడుతున్నాయి. కెమెరామెన్ రవిచరణ్తో గోపాలకృష్ణ, NTV నిజం.